ఫాదరే, ఇది భూలోకమా యమలోకమా? భూలోకంలో యమలోకం, పైన భూలోకంలో ప్రభుత్వం అనుమతించిన తోళ్లకొట్టుంది. మనం దొంగతనంగా చంపించిన జంతువుల్ని ఇప్పుడు మనం వచ్చిన మార్గం గుండా ఇక్కడికి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చిన జంతువుల చర్మాల్ని ఈ ద్రావకంలో ముంచి రసాయన శుద్ధి చేసి ఆ తోళ్లని దొంగచాటుగా అమ్ముకుంటాం. ఇంత బతుకు బతికి నువ్వు చేస్తోంది తోళ్ల వ్యాపారమా? తోళ్ల వ్యాపారం అని అంత తేలిగ్గా తోసేకు. విదేశాల్లో కూడా దీనికి చాలా గిరాకీ ఉంది. అయ్యా, తమరు పట్టిస్తారన్న గున్నయ్యనుగు నిమిత్తం రాజస్థాన్ పార్టీ అవతల రూమ్ లో వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. అవధాని, గున్నయ్యనుగును పట్టుకోమని పురిగాడికి పురమాయించాం కదా ఏడువాడు. దండాలెట్టుకుంటున్నాను బావ్. చిర్రహో, దండాలు పెద్దదా? వీడెవడు? వీడు నా కొడుకు బావ్. నేను తెమ్మన్నది గున్నయనుగుని కాని ఈ పక్క పీనుగుని కాదు. అందుకే ఆటకు పోయినాను బావ్. గున్నయనుగు బాటును పడే ఏళ్ళకి ఊరంతా సింహం వచ్చి పడినాది. అప్పుడు ఊకలో కొమ్మయ్య ఉరుమునాగా వచ్చి పడినాడు. అడవి మనిషి. అడవి మనిషి అంటే టార్జాన్. కిర్రాహో, ఒట్టి చేతులతో సింహంతో పోరాడినాడు. చెప్పాష్, మనకు మంచి అవకాశం. అడవిలో మనం చేసే దొంగతనాలన్నీ వాడి మీదకే తోసేసి వాడే అడవి దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు. ఉండండి సార్, తొందర పడితే ఎలా? జరా వెయిట్ చేయాలా? అరే ఏంటి వస్తుందండి, 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. 3 సార్లు ఇప్పటికీ మాకి మీరు మోసం చేసినారు. మీది అండర్ గ్రౌండ్ సంగతి పోలీసులకు చెప్పి మీకు బేడీలు వేస్తారు. ఉండండి సార్, ఎందుకా కోపం? తొందర పడకండి. ఒరే పులిగా, అయ్యగారు మనకిచ్చిన సొమ్ముని రిఫండ్ ఇచ్చేసి పంపించేయి. పదండి. పరాయి రాష్ట్రం నుంచి విమానం ఎక్కొచ్చి ఏనుగు ఏనుగు అని కలవరించి పొరపాటున నోరు జారి పాతాళంలో పడిపోయి అస్థి పంజరంగా మారిపోయాడు. ఫాదరే, నువ్వింత పెద్దవాడు ఎలా అయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది. అంకుల్, నేను ఫాస్ట్ క్లబ్ బయలుదేరుతున్నా. ఉండ, మా గార్డ్స్ తోడు పంపిస్తాను. సి అంకుల్, ఈ సరోజ ఎస్పి చౌదరి గారి కూతురు. అడవి జంతువులకు భయపడే రకం కాదు. ఫారెస్ట్ లో ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఫోటోలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. జాగ్రత్త సుమా. వస్తాను అంకుల్. నమస్కారం ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఓ, అప్పలనాయుడు గారా? సంతోషం, కనీసం గుర్తుపట్టారు. చూడండి, తమను పార్టీకి పిలిచాను రాలేదు, భోజనానికి పిలిచాను రాలేదు, కనీసం సన్మానానికైనా దయచేయమన్నాను రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడండి అప్పలనాయుడు గారు, మీతో స్నేహం చేయడం నా వృత్తికి పడదు. ఎందుకంటారా, ఈ అడవిలో ఉన్న జంతువులు చనిపోకుండా చుట్టం నా ధర్మం. అయితే చచ్చిపోయిన జంతువుల చర్మాలు అమ్ముకోవడం మీ వ్యాపారం. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి. నేను చచ్చిపోయిన జంతువులను కొంటున్నానే తప్ప జంతువుల్ని చంపడం లేదు కదా. చచ్చిపోయిన మనుషులే వీడు నన్ను చంపాడని సాక్ష్యం చెప్పలేరు, ఇక జంతువులేం చెప్తాయండి. ఫాదరే, వీడు నిజాయితీకే ఫాదర్ లా ఉన్నాడు. మనం అవినీతికే తాతలం కదా. చూడు, నువ్వింకో 4 రోజులు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అవధానిని కూడా నీతో ఉండమని చెప్తాను. నువ్వు నెమ్మదిగా సరోజను లొంగదీసుకో. ఎస్పీ గారి కూతురు గనక సిటీని దోచుకోవచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి బంధువు గనక అడవిని దోచుకోవచ్చు. కరెక్ట్. ఈ రోజు నుంచి సమాజాన్ని కొత్తగా ఎలా దోచుకోవాలో నువ్వు ఆలోచించు. సరోజ హృదయాన్ని మొత్తంగా ఎలా దోచుకోవాలో నేను ఆలోచిస్తా. ఇదే తండ్రి కొడుకుల సవాల్. Thank you.
దానికి మేము భయపడి చూస్తుంటే నీకు ఆటగా ఉందా? అవునే, ఇది చాలా ప్రమాదకరమైన అడవిలో ఉంది, తెల్లారగానే వెళ్ళిపోదాం. నానా, నేను మళ్ళీ ఆ టార్జన్ ని చూడాలి, అతనితో మాట్లాడాలి. మనల్ని కాపాడింది టార్జన్ కాదే బాబు, ఎవరో దొంగై ఉంటాడు. అవునే, ఈ రోజుల్లో టార్జన్ అంటే ఎవరో దొంగ అలా వేషం వేసుకుని వచ్చింటాడే. ఏం కాదు, అతను టార్జనే, మీరు వెళ్ళి పడుకోండి. భయపడకు, నా చేతిలో గన్నుంది. మీరెవరు? తోడేళ్ళ అప్పలనాయుడు గారి అబ్బాయిని, మాన సంరక్షణ ఈ మధ్యన ఉద్యమంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసమని ఈ గెస్ట్ హౌస్ లోనే పక్క రూమ్ లో ఉంటున్నాను. మాకేం మీ హెల్ప్ అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. అవధాని, మొహం మీదే తలుపేసి వెళ్ళిపోయింది, తనకి నేను నచ్చలేదంటావా? నిస్సందేహంగా అంతేనండి. అయితే నన్ను ఉద్రేకపరచు, ఓ చూపు చూస్తాను. మీ వంశం ఎటువంటిది, మీ నాన్నగారి పరాక్రమం ఎటువంటిది, మీ తాతగారు, మీ ముత్తాతగారు. పొగిడితే నేను జావగారి పోతాను అవధాని, తిడితేనే నాకు ఆవేశం వస్తుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు తిట్టు. అదెంత పనండి చిత్తం, మీరు శుద్ధ అక్కుపక్షి, చచ్చు మనిషి, ఎంగిలి మిత్రులు వేరుకునే కాకి, దొంగకూడు తినే లోఫర్. ఏమిటలా చూస్తున్నావు? నీ పేరేమిటి? తెలుగు రాదా? తుమారా నామ్ క్యా హై? అయ్యో, హిందీ కూడా రాదా? ఉన్ పేరెన్నే? నీకు నిజంగానే మాటలు రావా? అయితే నువ్వు నిజంగానే టార్జన్! అబ్బో, నువ్వు నిజంగానే టార్జన్! అయ్యో, ఇట్లయితే ఏమిటి నీ గదిలో నుంచి ఏమో సౌండ్స్ వస్తున్నాయి. అబ్బే, ఏం లేదే, టార్జన్ గురించి కలవరిస్తున్నావని కంగారు పడ్డాను. అదేం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. టాటా. ఇలారా, నీకు ప్రెజెంటేషన్ ఇస్తాను, ఇదిగో చాక్లెట్ తిను. అబ్బాయి ఎంత కోపమో చూడు.
చాక్లెట్ ఇలా తీసి ఏమిటి లోపల ఏవో చప్పుళ్ళు అవుతున్నాయి, దుప్పట్లో ఏమన్నా దూరాడా? ఏమీ లేదు, నీకేదో పిచ్చికలు వచ్చినట్టుంది. వెళ్ళ. చేతిలో గన్నుంది, పేల్చేస్తాను. అబ్బా, ఏమీ లేదు, శబ్దం బయట ఎక్కడ అయితే లోపల వెతుకుతావే. వెళ్ళు. అలాగా అయితే గన్ను బయటే పేలుస్తాను. ఓ గాడ్, ఎంత రక్తం! కూర్చో. అవును, అద్దంతో పగలగొట్టా. ఓ, నీ బొమ్మ చూసి కంగారు పడ్డావా? భయం లేదులే, తగ్గిపోతుంది. నా ఫ్రెండ్స్తో నువ్వు నిజమైన తాగానని పెట్టుకొచ్చాను, కానీ వాళ్ళు నమ్మలేదు. చూడు, రేపు వాళ్ళందరినీ ఫారెస్ట్ లోకి తీసుకొచ్చి నిన్ను చూపించి థ్రిల్ చేస్తాను, సరేనా? చాక్లెట్ కావాలా? మొత్తం తీసుకో. అబ్బా, ఏ తాజన్ అది! ఏమిటి ఆగిపోయావు?